దక్ష మూవీ చూసాను, చాలా బాగుంది, వండర్ఫుల్ స్టోరీ అనుకోవచ్చు, డిఫరెంట్ లైన్ అనమాట, చాలా ఎంజాయ్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా కూర్చోబెట్టింది ఆ సస్పెన్స్, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ మూవీ. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనుకుంటారు, కానీ ఈ రోజుల్లో చిన్న సినిమాలు చాలా బిగ్గెస్ట్ స్ట్రీట్ అవుతుంది, అందులో ఇదొక సినిమా అనమాట. దక్ష సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇంత క్రియేటివ్గా ఉంటుంది అనమాట, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేసినా డబల్ త్రిబుల్ ఉందన్నమాట, చాలా బాగుందండి దక్ష మూవీ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, వండర్ఫుల్ మూవీ అనమాట. అలాగే తడాది సాయికృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం, ఎన్నో సినిమాలు ప్రొడ్యూసింగ్ ఆర్టిస్ట్గా చేసిన, కానీ ఈ సినిమా ప్రొడ్యూసింగ్ అన్న మామూలు ఉన్న కలెక్షన్ల కింగ్ అనుకోవచ్చు. ఈ సినిమా ద్వారా చాలా వండర్ఫుల్ సినిమా అందించారన్న. అలాగే డైరెక్టర్ గారు కానీ అలాగే ప్రొడ్యూసర్కి చెప్పిన ప్రొడ్యూసర్ని గురించి, కృష్ణన్న గురించి చెప్పాల్సిన ఏముంది, కానీ సాయికృష్ణ గురించి ఎవ్రీథింగ్ చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు దక్ష మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి, ఒక మంచి సినిమా, ఒక మంచి సస్పెన్స్. అలాగే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట, ఈ సినిమాలో హీరో ఎవరో కాదు, శరత్ బాబు వాళ్ళ అబ్బాయి అనమాట. ఒక మంచి సినిమా అందించారు, మంచిగా ప్రజలందరూ ఆదరిస్తారు కాబట్టి ఈజ్ ఎ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అనమాట. థ్యాంక్ యూ అన్న. భయ్యా ఇప్పుడే దక్ష సినిమా చూశాను, సినిమా చాలా బాగుంది. సాక్షాత్ శరత్ బాబు గారు నోట్లోంచి ఊడిపడుతున్నాడు, వాళ్ళ కొడుకు యాక్టింగ్ ఎరగదీశారు నిజంగా. సాయికృష్ణ గారు మీరు సూపర్ అండి, మీరు ఎందుకు సూపర్ అన్నది మీకు సినిమా చూసే ఆడియన్స్కి అర్థమవుతుంది ఎందుకు సూపర్ అన్నాను. సినిమా చాలా బాగుంది, ఒక మంచి విజువల్స్. ఆయన మహానటుడు శరత్ బాబు గారు, కానీ ఆయన మరణించారు, చాలా బాధాకరమైన విషయం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా రాని లోటు అనమాట. ఎందుకంటే ఒక అక్కినే నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, ఒక ఈఎన్ఆర్ అవ్వచ్చు, లేదంటే దాంతోపాటు ఏంటి ఎడ్డీ రామారావు గారు అవ్వచ్చు, అటువంటి పెద్ద ఆయనతో కూడా మిమ్మల్ని పోల్చారంటే అర్థం చేసుకుని మీ వాట్ యువర్ అని చెప్పేసి. సో మీ పుత్రుడు ఇటువంటి మంచి సినిమాని అందించాడు, ఆయన యాక్షన్ కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ స్టైల్ కానీ ప్రతిదబ్బా ప్రతిదీ నిజంగా మగాడంటే ఆడబ్బా. నిజంగా సినిమా సూపర్గా ఉంది, ప్రతి ఒక్కరు అనే సినిమాని చూడండి. డివోపి బాగుంది, క్యాస్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతిదీ ఏ మాత్రం దక్కలేదు. అంటే చిన్న చిన్న అవి కూడా బాగున్నాయి, మన తర్వాత హీరోయిన్స్ గురించి మరి ఎక్కువ మాట్లాడకూడదు, మళ్ళీ వైరల్ అంటారు. సో అంటే ప్రొడ్యూసర్ గారికి మంచి కలెక్షన్ అనుకోవచ్చా? నిజంగా డబ్బులు సంపాదించుకుంటారు అండి, అది ఎందుకంటే పెద్ద పెద్ద అందరూ పెద్ద పెద్ద సినిమాలు చేసి వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి చిన్న సినిమాలు చిన్న హీరోల మీద పెట్టండి. నిజంగా ఈ సినిమా వన్ ఆఫ్ ది బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు, నిర్వచకం అని చెప్పొచ్చు అండి. సినిమా చాలా బాగుంది, దక్ష సినిమా ప్రతి ఒక్కరు రావాలి, థియేటర్లోనే ఖచ్చితంగా చూడండి. హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు హ్యాట్స్ ఆఫ్, సూపర్, థ్యాంక్ యూ. ఏ సినిమా చూశారు? దక్ష మూవీ చూశాను బ్రో. బాబ్బా అయ్యా సినిమాలు అర్ర సినిమాలు సస్పెన్స్ చాలా చూశాను, కానీ ఈ సినిమా మాత్రం వేరే రేంజ్. సినిమా చూసినప్పుడల్లా ఏమ ఏం జరుగుద్ది. మాకు బీపీలో షుగర్లు వచ్చేటట్టు ఉన్నాయి ప్రొడ్యూసర్ గారు, కొంచెం మీరు టాబ్లెట్లు తెప్పించాలి. ఎందుకంటే ప్రతి ఒళ్ళు సినిమా చేస్తారు, కానీ ఈ సినిమా కొంచెం ఇదనమాట. ఏంటంటే సస్పెన్స్లో ముంచేస్తున్నాడు ఆయన. సినిమా చూసినప్పుడల్లా కూడా శరత్ బాబు గారు అబ్బాయి ఏమండి మీరేంటి ఇంత టాలెంట్ ఉందా మీలో, తీయాలి బయటకు తీయాలి మీరు, నెక్స్ట్ మూవీలో మీరు నిజంగా పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి, అది సినిమాలో ఉన్న గొప్పతనం. సినిమా డైరెక్షన్ మాత్రం చాలా బాగుందండి. ఇంటర్వెల్ దాకా కూడా కూర్చోబెట్టేసాడు సీట్లో, ఏం జరుగుద్దు అని, కానీ సరైన ట్విస్ట్ అయితే మాత్రం ఇచ్చాడండి. అది దక్షణ ఏమో తెలియదు కానీ ఇంటర్వెల్కి ఎప్పుడు వస్తా అని, అంటే మనకి ఆ ఇంట్రెస్ట్ కలిగేలా చేయడం చాలా కష్టం ఒక డైరెక్టర్. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఆ సస్పెన్స్లో లీలం చేసేసాడు. సినిమాకి డబ్బులు పెట్టి 200 రూపాయలు పెట్టి వెళ్ళిన వాడు ఎక్కడో డిసప్పాయింట్ అవ్వడు సినిమా చూసినప్పుడల్లా. ప్రొడ్యూసర్ గారు పండుగ అంటారా? ప్రొడ్యూసర్ గారు ఇవాళ లక్ష్మీ వ్రతం, నిజంగా మీకైతే మాత్రం లక్ష్మీ వ్రతమే రోజును, ఎందుకంటే కాసుల వర్షం కురుస్తుంది, ఏదో కోట్లు వస్తాయని కాదు, మీరు తీసిన సినిమాకి అయితే న్యాయం జరిగింది, ఒక మంచి సినిమా ఇచ్చారు ఆడియన్స్కి. సస్పెన్స్ అయితే మాత్రం ఎవడైతే ఎంజాయ్ చేస్తాడో ఆ లవర్స్కి, సస్పెన్స్ లవర్స్కి బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఏం సినిమా చూసారు? బ్రో ఇప్పుడే చూశాను దక్ష. ఎవరైనా మనకి ఏదైనా చేస్తే పెట్టుకుంటాం కక్ష, ఈ సినిమా పేరు దక్ష. చాలా చాలా సస్పెన్స్తో తీశారు, శరత్ బాబు కొడుకు అంట, చాలా అసలు కొత్తవాడైనప్పటికీ చాలా చాలా బాగా తీశాడు అన్న. ఆ స్టోరీ తీసుకెళ్ళిన విధానం, డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. సో ఆల్ ద బెస్ట్ టీమ్కి అయితే, చాలా మంచి సినిమాతో వచ్చారు. ఇంకా థియేటర్లో ప్రొడ్యూసర్ గారు సాయికృష్ణ గారు మీకు మంచి కలెక్షన్స్ అండి, ఒక మంచి ఒక కొత్త హీరోని తీసుకొని కొత్త స్టోరీతో వచ్చారు. మీకైతే ఇంకా డబ్బులు ఈ శుక్రవారంతో రిలీజ్ అయింది సినిమా, ఇంకా డబ్బులు ఇంకా వచ్చే శుక్రవారం వరకు థియేటర్లన్నీ ఫుల్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి చూడాల్సిన సినిమా అనమాట దక్ష. అందరూ థియేటర్లో చూడండి. ఆ టేకింగ్ కానీ, డైరెక్టర్ గారు టేకింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి సినిమాతో మంచి కాన్సెప్ట్తో వచ్చారనమాట. అందరు వెళ్ళి థియేటర్లో చూడండి. మీరు చూసి ఒక నలుగురికి చెప్పండి, చిన్న సినిమాను సపోర్ట్ చేయండి. సాయికృష్ణ గారు ఇలాంటి సినిమాలు మంచి మంచి మళ్ళీ మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. హాయ్ బ్రో, ఏం సినిమా చూసారు? అనే ఇప్పుడే చూసిన దక్ష. ఇప్పుడు ఈ దక్ష సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపిస్తుంది, కొత్త టాలెంట్ వాళ్ళకి ఇది ఒక శ్రీరామ రక్ష అనుకోవచ్చన్న. ఎందుకంటే ఆ రేంజ్లో తీసుకొచ్చారన్న మూవీ మాత్రం. ఒక్కటే చెప్తున్నాను అన్న, ఇది కదా సినిమా అంటే, వీళ్ళు కదా, వీళ్ళని కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది, ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళని కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది. మా సినిమా
సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చునా. మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మామూలు వాయించలేన ఇచ్చి పడేసిండు. బీజిఎం కానీ ఆర్ఆర్ కానీ నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు. అండ్ మన శరత్ బాబు గారి కొడుకు ఆయన ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కటే అనుకుంటాడు, నా కొడుకు అనుకోవాల్సింది. ఆ రేంజ్ లో యాక్టింగ్ దించి పడేసిండనా. అండ్ మన సాయికృష్ణ గారు, తర్వాత సాయికృష్ణ గారు ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ చిన్న సినిమా పెద్ద సినిమా అన్నట్టు కాదన్న, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఈ సినిమాకి అయితే నేను మా ఫ్యామిలీతో వచ్చానన్న. మీరు కూడా మంచి సినిమా కావాలంటే మీ ఫ్యామిలీతో వచ్చేయండి. ఈ వారంలో ది బెస్ట్ మూవీ నేను చూసింది అంటే దక్ష అన్న. లాస్ట్ ఒకటే డైలాగ్ చెప్తున్నాను, 100 కోట్లు కొట్టింది విరూపాక్ష అయితే మన మనుషుల్ని కొల్లగొట్టేది మాత్రం దక్ష అన్న. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఏం సినిమా చూసారు బ్రో? బ్రో ఇప్పుడే చూసిన బ్రో దక్ష సూపర్ ఉంది మూవీ. శరత్ బాబు వాళ్ళ కొడుకు అంటే తండ్రికి మించిన కొడుకు బ్రో. అసలు సినిమాలో ఆ సస్పెండ్ ఆ యాక్టింగ్ వేరే లెవెల్. ఆ బీజిఎం మాత్రం మైండ్ పోయిందన్న. ఆ బీజిఎంస్ కి అసలు హైలైట్ బ్రో. ఎందుకంటే ఒక మెసేజ్ మంచి మంచి మూవీ బ్రో. చాలా రోజులు ఒక మంచి మూవీ చూడడం శరత్ బాబు కొడుకు అంటే అసలు ఏలో అనుకున్నా. సినిమాలో అని యాక్టింగ్ బీజిఎం సస్పెండ్ మాత్రం థ్రిల్లింగ్ మూవీ అన్న ఇలాంటి మూవీ మాత్రం మిస్ కాకండి. చూడండి సూపర్ ఉంది మూవీ మాత్రం. సస్పెన్స్ మాకే మైండ్ పోయింది బ్రో. లోపల ప్రొడ్యూసర్ మంచి కలెక్షన్ అనుకోవచ్చా? ఈసారి ప్రొడ్యూసర్ సార్ మీరు గల్లా ఎగిరేయండి సార్. ఈ సినిమా మాత్రం మీకు మంచి కలెక్షన్ వస్తుంది. సూపర్ ఉంది మూవీ, అందరు రండి చూడండి బ్లాక్ బస్టర్. ఆయన ఇప్పుడు దక్ష మూవీ చూస్తున్నాం. మైన్ మటర్ గురించి తరాల సైకిల్ గురించి ప్రొడ్యూసర్ గా ఒక యాక్టర్ గా గుమ్మేశాడు శక్తికర్ అబ్బాయి. నా సినిమా అయితే చాలా బాగుందన్న, మంచి సినిమా. ఆర్ఆర్ఐ కానీ ఒక బీజిఎంఏ కానీ గుమ్మేశాడు అని చెప్పాలి. నా మైండ్ ట్విస్ట్లో నా అబ్బా బాబా ఏ ట్విస్ట్లైనా ట్విస్ట్ పై ట్విస్ట్లో ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా అని చెప్తున్నాను. ఒక ఆర్ఆర్ మూవీ అనుకున్నాం కానీ చూసి ట్విస్ట్ అమ్మ 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 వామ్మో సినిమా గుమ్మేసింది. ఆ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి కొట్టని చెప్తున్నా. ఒక పెద్ద సినిమాల మధ్య పోటీ పడుతున్నాడు నా పెద్ద పెద్ద సినిమా వల్ల పోటీ పడుతున్నావు కదా, అది నాకు చాలా నచ్చింది. ఒక చిన్న సినిమా కూడా పెద్ద సినిమాల రేంజ్లో తీశాడు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ముగ్గురు హీరోయిన్లు ముగ్గురు హీరోలు అప్పో గుమ్మేసింది భయ్యా సినిమా అయితే ఇట్టు కొట్టుండు అన్న. నువ్వు ఒకటే చెప్తాను నీకు యాడ్సప్ తెలుగు ఇండస్ట్రీకి మరో దొరికాను నువ్వు. చాలా బాగుంది సినిమా, నా మనసుకు నచ్చిన సినిమా. ఎప్పుడు ఏమిటి చెప్పలేదు నేను మనసుకు నచ్చిన సినిమా. హీరోయిన్లు అమ్ము ఆ హీరోయిన్లు ముగ్గురు భయ్యా ఇప్పుడే దక్ష మూవీ చూస్తున్నాను. ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ అంటే గేమ్స్ గురించి చెప్తారు కదా. గేమ్స్లో ఒక ఇంతకుముందు పబ్జి వచ్చింది, పబ్జి ఆడి పిల్లలు చనిపోవడాలు సూసైడ్ చేసుకోవడం అలాంటి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. డైరెక్టర్ గారు ఎవరో కానీ అద్భుతంగా చూపించారు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అందరూ కొత్త వాళ్ళే, మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. ఒక సస్పెన్స్, ఒక సస్పెన్స్ మూవీ అనమాట ఇది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అది ఎవ్వరు ఊహించలేరు, అసలు మార్వెలస్ క్లైమాక్స్ మాత్రం అత్తర కొట్టారు. సూపర్ భయ్య, సూపర్. ఏందన్న ఏందన్న నిజంగా అంటే ఫోన్లో ఉంటుంది పబ్జి, ఈ సినిమా చూస్తే వస్తుంది ఎనర్జీ. మస్తు ఉంది అన్న సినిమా. కొత్త కంటెంట్ అన్న, ఒక గేమ్స్ గురించి ఒక వెరైటీగా కంటెంట్ పెట్టిండన్న. మస్తు అనిపించింది అన్న సినిమా చూస్తే. అంటే ఎప్పుడు రొటీన్ రొటీన్ కాకుండా ఇది ఒక డిఫరెంట్గా మస్తు ఉంది, మంచిగా ఉంది. గేమ్స్ ఆడి ఒక్కొక్కవేళ ఇట్లా ఏమేమో అయిపోతారో, గేమ్స్లోనే మొత్తం లీనం అయిపోయి 7 గంటల ఆడికి పోతుంటారు. అట్లా గేమ్స్ గురించి కానీ ఒక మంచి కంటెంట్ భయ, బాగుంది భయ సినిమా. థ్యాంక్ యూ భయ. మూవీ చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది, అసలు బోర్ అంటూ లేదు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగుంది. పోలీస్ ఆఫీసర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్ అంతా స్టోరీ చూడవచ్చు. దక్ష మూవీ చాలా బాగుంది. ఇందులో వచ్చేసి వరుణ్ సార్ గారు చాలా మంచిగా చేశారు. చాలా క్రిటికల్గా, చాలా నీట్గా ప్రేక్షకులు వీక్షించేంతగా ఆహ్లాదకరంగా క్షణక్షణం ఏం జరుగుతుందనే టెన్షన్గా చాలా మంచిగా తీశారు సినిమా. 100% 100 రేస్ అన్ని సెంటర్లలో ఆడుతుంది. వెరీ గుడ్, సూపర్. వన్ మెన్ షోలా ఉన్నది. ఆయుష్ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, నక్షత్ర గారు కానీ చాలా బాగుందండి సినిమా. బాగుంది. డైరెక్షన్ వివేకానంద విక్రాంత్ గారు కూడా చాలా బాగా తీశారు. లాస్ట్కు విలన్గా సాయికృష్ణ గారు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారండి. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వచ్చి సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగా మంచిగా చూడొచ్చండి. ఫ్యామిలీ అందరూ చూడొచ్చండి. బాగుంది. డైరెక్షన్ వెరీ సూపర్. మ్యూజిక్ కూడా సూపర్. హీరో యాక్టింగ్ కూడా బాగున్నారు. చాలా బాగుంది సస్పెన్స్ థ్రిల్లర్. దీక్ష దక్ష చాలా బాగుంది. అసలు దక్ష సినిమా అనేది ఎంత సూపర్. నిజంగా చెప్పాలంటే ప్రేమ కొరకు ఈ రకంగా సుత మానవులను చంపడం అనేది దక్షలో సూపర్గా చూపెట్టారు. ఎంత సూపర్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అంటే నిజంగా దక్ష అంటే అది నిజంగా దక్షనే. దక్ష స్టూడెంట్ కానీ ఇతరులు కానీ చూడవలసిన సినిమా ఇది, కంపల్సరీ చూడాలి. ఈ ప్రేమలో ఎంత డిఫరెంట్ ఉంటుంది, ప్రేమ గురించి ఇంతగానో ఆలోచిస్తారా?
ప్రాణాలే తీసేంత ప్రేమ ఉంటుందా అనేది నిజంగా ఈ సినిమాలో నాకు అర్థమైంది. ఏంటంటే ఈ సినిమా అదే అర్థం, దట్ ఈస్ దక్ష. అయండి, సినిమా మొత్తం యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు దక్ష కాదు వాళ్ళు దీక్షగా మార్చుకొని చాలా చక్కగా అద్భుతంగా ఈ యొక్క సినిమాని చిత్రీకరించారు. మరి ఫస్ట్ హాఫ్లో ఒక ఎత్తు అయితే ఈ సస్పెన్స్ ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు అలా వీక్షించేటప్పుడు కూడా సెకండ్ హాఫ్లో మరీ సూపర్గా మరి వచ్చి ఎందుకు చంపాను ఒక అమ్మాయి ప్రేమను పొందడం కోసం ఆయన చేసి చాలా అద్భుతంగా చిత్రీకరించారండి. సూపర్ సినిమా మాత్రం సక్సెస్, చాలా మంచిగా తీశారండి. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఒక ఇన్నోవేటివ్ కథతో వినూత్న కథాంశంతో వచ్చిన సినిమా దక్ష. నార్మల్ కథలతో కాకుండా ఒక పారానార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్తో వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థ్రిల్లింగ్ చూశాక మీరు మాట్లాడండి. ఈ సినిమా చూడడానికి అందరు థియేటర్కి వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అఖిల్. ఈ మూవీలో జోసఫ్ క్యారెక్టర్ చేశాను. లైక్ ఫస్ట్ టైం చాలా కొత్త ఎక్స్పీరియన్స్, 70mm నన్ను చూసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది సినిమా, థ్రిల్లర్ సస్పెన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనిలా ఉంటే చూడండి, సినిమా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా న్యూ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. మూవీ చాలా చాలా నచ్చింది నాకైతే. అంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను మూవీ, ఇంతకుముందు అయితే నేను చూడలేదు. టీం అందరు కూడా చూశారు కానీ ఫస్ట్ టైం నేను వాచ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే అందరు కొత్త టీం కాబట్టి ఇంకా అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా చాలా ఎక్కువ బాగుంది నాకైతే. మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఇప్పటివరకు అయితే చాలామంది చూసుంటారు, సో తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మా డైరెక్టర్ సార్ మాకు గిఫ్ట్గా ఇచ్చారని నేను అనుకుంటున్నా, సో అందరికీ నచ్చుతుంది నాకు తెలిసి. అంటే ఫస్ట్ సినిమా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఫస్ట్ ఐ మీన్ 8:45 షో వచ్చాము, ఇప్పుడు మళ్ళీ 1:30 జిఎస్ఎం మాల్లో వెళ్తున్నాం, మళ్ళీ 4:30 పంజాగుట్టలో వెళ్తున్నాం. అక్కడ ఫుల్ షోస్ అవుతున్నాయి ఈవినింగ్ అయితే. చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్తో పాటు మా ప్రొడ్యూసర్ అందరూ కష్టపడ్డం. తప్పకుండా మీరు అందరూ ఈ సినిమా వచ్చి చూడండి. నిజంగా లవ్ ట్రాక్ చాలా కొంచెం ఉంటుంది, కానీ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే చాలా బాగుంటుంది. అంటే నేను కూడా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనుకోలే. మా డైరెక్టర్ అయితే చాలా బాగా చేశారు, నాతో పాటు మా డైరెక్టర్ కానీ ఇంకా మా కో ఆర్టిస్టులు అందరూ మంచిగా చేశారు. మా కొత్తల్ని నిజంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా 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 థ్యాంక్ యూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. చాలా థ్యాంక్ యూ. ఈ మూవీలో, దక్ష మూవీలో నేను మెయిన్గా విలన్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో చాలా ఎంజాయ్ చేశాను. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాను. మంచి థ్రిల్లర్ మూవీ అండి, మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాను. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. సో ఇందులో మెయిన్ లీడ్కి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. సో చూస్తే మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. దక్ష మూవీ చాలా బాగుంది, థియేటర్స్కి వెళ్ళి అందరు చూడాలి బ్రో. స్పెషల్లీ తల్లడ సాయికృష్ణ గారికి ఇట్లా సినిమా చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది లోపల చెప్పాలంటే. థ్యాంక్ యూ. ఇవాళ దక్ష మూవీ చాలా సూపర్ హిట్ మూవీ. ఇది లాస్ట్లో వచ్చేసి క్లైమాక్స్ మర్తిపోయింది భయ్య. ఒక లవ్ కోసం ఎంతో ఏదైనా చేస్తాం మాటలోనే విన్నాం. మనం ఈ సినిమా ద్వారా అసలు లవ్ కోసం ఎంతవరకు చేయొచ్చు అనేది మనం చూడొచ్చు. చాలా సూపర్గా ఉంది మూవీ. మీరు దీంట్లో మొత్తానికి మీరే దీంట్లో మెయిన్. ఎట్లంటే మీతో సినిమా మొత్తం ఒక విధంగా రేంజ్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందండి స్క్రీన్ ప్లే. ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది. నేను ఒకసారి కాదు, ఇందులో చేసిన అన్ని క్యారెక్టర్స్ కూడా ఎక్సలెంట్ రోల్స్ ప్లే చేశాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత బాగుంది స్క్రీన్ ప్లే. నేను కూడా ఈరోజు లాస్ట్ లా మీ ఎంట్రీ తోటి మొత్తం సినిమా మొత్తం తార్ మార్ ధూమ్ ధామ్ అయిపోతుంది. మీ లుక్స్కే వస్తుంది మొత్తం, ప్రేక్షకులకు మొత్తం కిక్కాక. నిజంగా అంటే లాస్ట్ సూపర్ అక్కడ మస్తు మస్తు ఉందాక కంటెంట్. మీతో మొత్తం రోల్ మొత్తం ధూమ్ ధామ్ నడుస్తుంది ఫైనల్లో. మీరు ఎంట్రీ చేయాలి మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం మారిపోతుంది. అంటే ఏ విధంగా సస్పెన్స్ ఎట్లా అనిపించింది? అంటే ఇంతకుముందు చూసిన మూవీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు కామన్ మూవీస్ లాగా ఉండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఒక స్టార్టింగ్ గేమ్స్ గురించి కానీ ఒక అంటే కంటెంట్ ఎట్లా అనిపించింది మీకు? కంటెంట్ ఇది కొత్తగా ఉందండి, సబ్జెక్ట్ కొత్తగా అనిపించింది నాకు. మొత్తానికి ఓవరాల్గా రేటింగ్ ఎట్లా ఇస్తుంది? రేటింగ్ అంటే ఒక 10/10 ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా బాబు ఇంత బాగా చేస్తాడని. సస్పెన్స్ ఎలా అనిపించింది? అంటే సస్పెన్స్ గానే యూజ్ చేశారు. అంటే ఈ జనరేషన్ కి కంటెంట్ డిఫరెంట్ గా ఉంది.
ఎప్పుడు చూసిన మూవీస్ లాగా అనిపించట్లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మేము అనుకున్నాం ఎక్స్పెక్ట్ గేమ్, మేము కూడా గేమ్ అయిపోయాం. ఇంకా నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని గేమ్స్ ఆడి నిజంగా మనుషులు మొత్తం దాంట్లోనే లీనమైపోయి ఏమంటే అయిపోతుంది. సో అదే సస్పెన్స్ లో ఉన్నాం, గేమ్ గేమ్ అంటే గేమ్ లాగా అనుకున్నాం కానీ కాదు, డిఫరెంట్ చూపించా. సస్పెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. యాక్చువల్గా నేను దీనిలో యాక్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ చేసిన, బట్ అట్ ద సేమ్ టైం సినిమా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసిన. పోలీస్ ఆఫీసర్ మీరేనా సార్? ఇడ మన అసలు గుర్తుపట్టలేకపోతున్నా. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ అండి. చాలా మంది మంచి రివ్యూస్ ఇస్తున్నారు అండ్ ఎవ్రీబడీస్ ఎంజాయ్. ప్రొడ్యూసర్ మన ముందర ఎన్నో డైరెక్షన్స్, ఎన్నో దాంట్లోకి డైరెక్షన్ చేసి ఇప్పుడు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా వేసినారు అన్న ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి అన్న మాటలనే కలుపుకుందాం అన్న, ఎలా అనిపించింది అన్న మీకు ఫీలింగ్? అంటే నా సినిమా నాకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 25వ తారీఖు మా దక్ష సినిమా ఒక 50 థియేటర్ల దాకా సుమారు రిలీజ్ అవుతుంది. సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా అనుకున్న సినిమా చాలా మంచి అవుట్పుట్ తోటి వచ్చింది ఈరోజు. సో మిగిలిన సినిమాలు ఆడాలి, వాటితో పాటు మా సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే మార్నింగ్ షో స్పెషల్ షో కంప్లీట్ అయిపోయింది. సో ప్రతి ఒక్క ఆడియన్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇకపోతే క్లైమాక్స్ సీన్ మీరు కూడా చూసే ఉంటారు. సో క్లైమాక్స్ సీన్ అనేది రివీల్ చేయకుండా మనం చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఆడియన్స్ 2 గంటల సినిమాని లాస్ట్ 20 నిమిషాల్లో చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాడు. సో అదొక హామీ అయితే ఇవ్వగలుగుతున్నాను నేను ఆడియన్స్కి. ఇకపోతే ప్రతి ఫ్రైడే ఏదో ఎవరికైనా వాళ్ళ ఫ్రైడే ఏ ఫ్రైడే అయినా సినిమా వాళ్ళకి ఆ ఫ్రైడే వాళ్ళది అవ్వాలని అనుకుంటారు. కానీ మేమేమనుకుంటున్నామంటే ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు అందరికీ మా అందరి ఫ్రైడేలు అవ్వాలని కోరుకుంటున్నాం. మా సినిమా బాగుండాలి, మిగిలిన గాంధవరి అర్జున బాగుండాలి, బెదుర్లంక బాగుండాలి. సో వాటితో పాటు మా సినిమాని కూడా చూసి ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. నా ఆలోచన అన్న, ఒక ప్రొడ్యూసర్ ఒక కంటెంట్ వచ్చినప్పుడు ఆ కంటెంట్ స్టోరీ అనేది ఎట్లుంది అని ఒక ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా స్టోరీ మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అడుగుతాడు ఎలా ఉంది అని. అంటే అలాంటి టైంలో మీకు డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు మీకు ఫీల్ ఎలా అనిపించింది అని? బేసిక్గా నా ఫ్రెండ్ డైరెక్టర్ వివేకానంద్ విక్రాంత్, దీంట్లో సీనియర్ యాక్టర్ శరత్ బాబు గారు అబ్బాయి హీరో చేయడం జరిగింది. ఈ కథ జరిగినప్పుడు ఏంటంటే నేను ఒక డైరెక్టర్నే కాబట్టి నాకు ఆ కథ గురించి ఐడియా ఉంది. అంటే ఈ కథలో ఇలా జరుగుతుంది, ఓకే క్లైమాక్స్లో ఇలా అవుతుంది, ఇంటర్వెల్లో ఇలా అవుతుంది, అంటే ట్విస్ట్లు కావాల్సినవి ఉన్నాయి. ఇకపోతే మా డైరెక్టర్ ఎడిటర్ అయ్యేసరికి షార్ట్ ట్రిమ్, అంటే ట్రిమ్ చేయడం ఈజీ అయిపోయింది. సో మేమేమనుకున్నామంటే డే 1 ఏదైతే కథ అనుకున్నామో సో అదే కథ అయితే ప్రజెంటేషన్ అయింది. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆడియన్స్కి కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నా, మీరు మాలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే, కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తే మాలాంటి ఫిలిం మేకర్స్ ఇంకో 10 సినిమాలు తీసి 10 మందికి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో దక్ష అనే సినిమా చూసి మమ్మల్ని, మా టీం మెంబర్స్ని, సినిమాల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తలాడ సాయికృష్ణ. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, ఇప్పుడు అన్న మన ముంగడ దక్ష మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. సో ఒక క్రియేట్ చేయాలంటే ఏదైనా క్రియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దీంట్లో మ్యూజిక్ కొట్టినాడు సూపర్. మీరు సినిమా చూసినాక చెప్పండి అట్లా కొట్టిండు దయ్యం ఎంట్రెన్స్ వచ్చినప్పుడు కానీ మ్యూజిక్ కొట్టిండు అన్న ఫీలింగ్ అన్న. అంటే అట్లాంటి క్రియేట్ చేయడం అంటే ఒక గొప్ప విశేషం అన్న. ఎలా క్రియేట్ చేసినారు? పొట్టోడైనా అన్న గట్టోడు, గట్టి కొట్టిండు మ్యూజిక్ అన్న మాటల్లోనే కనుక్కుందాం అన్న. చెప్పండి అన్న. ఇలా చాలా హ్యాపీగా ఉందన్న. ఫస్ట్ టైం ఇది నాకు ఫస్ట్ సినిమాని ఇంత రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడినామన్న ఈ సినిమా కోసం, చాలా హార్డ్ వర్క్ చేసినాం. ఒకటే కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ 2.5 మంత్స్ మేము చేసినాం. చాలా రోజులు పడుకోలేదు, ఫుడ్ గురించి మర్చిపోయాం. మంచి బీజియమ్స్ అయితే వచ్చినాయి, మీరు చూస్తే ఖచ్చితంగా థ్రిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. బీజియంలో థియేటర్ అదిరిపోవాలని అట్లా కొట్టినావు నిజంగా? అంటే నువ్వు నిజంగా ఫస్ట్ సినిమా అంటే నేనైతే నమ్ముతలే. నువ్వు ఎన్నో సినిమాలు కొట్టినావు అనుకున్నావు, నువ్వు ఇప్పుడు చెప్తుంటే నేను అనుకుంటున్నాను నిజంగా భయ థియేటర్లో నేను కూర్చున్నా కానీ నువ్వు కొట్టిన బీజియమ్స్ వింటే ప్రతి ఫ్రేమ్లో ఆ విధంగా కొట్టినావు భయ బీజియం నిజం చెప్తున్నా. మ్యూజిక్లో మాత్రం భయ చించి వాడేసిన మ్యూజిక్ తోటి ఒక ఆ కంటెంట్కి నువ్వు ఇచ్చిన బీజియం మ్యూజిక్కి సూపర్ భయ నిజంగా. అంటే మస్తు కొట్టినావు. దాని గురించి అదే ఇప్పుడు అంటే దయ్యం సీన్లు ఇక్కడ జుబ్ జుబ్ అన్న సో చూడు, అది అనేది ఒక హైలైట్ భయ సినిమాలో. అంటే అంత అంత కొట్టడానికి క్రియేటివ్ మీరు కొత్తగా అంటుంటే నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు భయ నిజంగా చెప్తున్నా. మీరు ఇంకా ఎన్నో వర్క్స్ చేసినారు కదా వెబ్ సిరీస్, అట్లా ఏమైనా కొట్టిరా లేకుంటే డైరెక్ట్ ఇదేనా భయ? అసిస్టెంట్గా చేసా కానీ నాకైతే డెబ్యూట్కి ఇదే ఫస్ట్. ఖచ్చితంగా సినిమా చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ బాయ్. హలో హాయ్ అండి. ఈరోజు రిలీజ్ అయిన సినిమా నాకు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, ఇంకా షోస్ ఉన్నాయి, తప్పకుండా వచ్చి మా మూవీ చూడండి అని కోరుకుంటున్నాను. అంతే, నేను ఇంకెక్కువ ఏం మాట్లాడలేను.
అందరు వచ్చి సినిమా చూడండి ప్లీజ్. సినిమా పేరు దక్ష, ఈరోజు 25th రిలీజ్ అయింది. సబ్జెక్ట్ మీకు ఈ సబ్జెక్ట్ చేయాలని ఎలా అనిపించింది అండి? వేరే అంటే కొత్తగా అంటే స్క్రీన్ ప్లే మీద నేను యాక్చువల్లీ కాన్సన్ట్రేట్ స్క్రీన్ ప్లే కోసం రాసుకున్న కథ అండి. నేను స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకొని సింగిల్ మీరు ఏ సినిమాలైనా సింగిల్ లైన్ లాగే ఉంటాయి, ఆ సింగిల్ లైన్ ఎలా ఎగ్జిబిట్ చేయాలి కొంచెం కొత్తగా. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, ఇది ఓపెన్గా చెప్తున్నాను కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. చూపించే విధానం కొత్తగా ట్రై చేశాను, అది బాగుందా బాగాలేదా అనేది ఇంకా ఫస్ట్ షాక్ అయితే తెలీదు, మెల్లమెల్లగా రివ్యూస్. అవునండి ఫస్ట్ మూవీ అండి. చాలా అద్భుతంగా చేశారు, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం హైలైట్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మూవీ చూస్తాము అందరికీ కూడా చూడమని చెప్తాను. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ అన్న. అది కాదన్న ఒక్కటే చెప్తాను, ఒక మాట, సినిమా కంటెంట్ ఉంటే ఆటోమేటిక్ ఎగిరిపోతుంది అన్న. సినిమా సినిమా కంటెంట్ ఉందన్న, ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నావు అన్న, గేమ్స్ గురించి కానీ లవ్ గురించి కానీ, దీనిలో ఒక స్టోరీ ఉందన్న, ఆ స్టోరీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎగిరిపోతుంది అన్న సినిమా. ధూమ్ధామ్ నడుస్తుంది, మంచి వేసిన ఆర్ఆర్ కూడా ధూమ్ధామ్ కొట్టినా అన్న మ్యూజిక్ డైరెక్టర్, నిజం చెప్తున్నా. ప్రతి చోట మస్తు సూపర్ అంటే సూపర్, ఆ దయ్యానికి కొడుతుంటే గుమ్ 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 కావాల్సిందే. ఏం కొట్టినావు అన్న నిజంగా, నువ్వు జున్నిగా చిన్నగా కానీ కొట్టుక మాత్రం పెద్ద పెద్ద కొట్టినావు అన్న ఫ్యూచర్లు అప్పా చించి ఆడేసినావు అన్న నిజం చెప్తున్నా. సినిమా బాగుంది భయ్య, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది ప్రజలకి. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి సినిమా. సినిమా చూసిన తర్వాత మీరు ఎలా ఉందో మేము చెప్తున్నాం కదా, మీరు కూడా వచ్చి చెప్పండి భయ్య. థ్యాంక్ యూ భయ్య. హాయ్ అండి, నా పేరు స్వప్న చౌదరి అమ్మినేని. ఇప్పుడే దక్ష మూవీ చూశాను, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం మనం అంటే వెయిట్ చేస్తూ ఉంటాం, ఎవరు చంపారు ఎవరు చంపారు అని, కానీ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తారు, చాలా అంటే చాలా బాగుంది. ఈ జనరేషన్లో మన యూత్ అందరికీ కావాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, అండ్ సాంగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు అందరూ కూడా సాంగ్ చూడండి. అండ్ మూవీలో కూడాను ప్రతి ఒక్కరు, అను గారు కానీ, నక్షత్ర, ఆయుష్, అఖిల్, రియా, మెయిన్గా శోభన్ బాబు భోగరాజు, అతన్ని ఖమ్మం కమల్ హాసన్, ఖమ్మం మల్లన్న అని చెప్తూ ఉంటారనమాట. హీఈస్ మై బెస్టీ. అండ్ ఈ మూవీలోనే కాదు, ఇంతకుముందు మేము చేసిన నమస్తే సెట్జీ మూవీలో కూడా పోలీస్ క్యారెక్టర్ చేశారు, నెక్స్ట్ మిస్టరీ మూవీ చేస్తున్నాము ఆ సినిమాలో కూడా పోలీస్ క్యారెక్టర్. అండ్ సినిమా బయటికి రావాలి అంటే మనకు కావాల్సింది ప్రొడ్యూసర్. సో దక్ష సినిమా ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ గారికి వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ వివేకానంద, విక్రాంత్ గారు, విక్కీ అన్నయ్యకి వన్స్ అగైన్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, అండ్ టోటల్ టీమ్ అందరికీ. సో మీరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసేయండి. అన్ని థియేటర్స్లో కూడా మన దక్ష ప్లే అవుతుంది, రిలీజ్ అవ్వడం జరిగింది ఈ రోజే August 25th మార్నింగ్. సో ఇప్పుడైతే ఇక్కడ చూసాము, నెక్స్ట్ ఇంకొక థియేటర్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఒక్కసారి చూస్తే సరిపోదు. సో దక్ష ప్రతి ఒక్కరు కూడా చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నీకు ఈ సినిమాలో ఏం అంశాలు నచ్చినాయి అవి కూడా కొంచెం. ఏం అంశాలంటే, ఈ మూవీలో ఒక లవర్ బాయ్ ఉంటాడు, బయట మనం చూస్తే ఏంటి అని అంటే ఆ లవర్ బాయ్ ఎక్కడైనా క్యూట్గా స్వీట్గా కనిపిస్తాడు, కానీ ఇందులో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాడు అనమాట. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ మా శోభన్ బాబు ఇందులో బాగా కష్టపడి చదివి ఎస్ఐ అవుతాడనమాట. సో బయట కూడా అయితే బాగుంటుంది. కెమెరామెన్ శివారాథోడ్ ప్రజెంట్ ఆయన ఖమ్మంలో మూవీ చూస్తున్నాడు. అండ్ టోటల్గా దక్ష మూవీ చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. సో ఈ సందర్భంగా స్వప్న అభిమానులు, మా ఖమ్మం జిల్లా అభిమానులు, ఖమ్మం జిల్లా కళాకారులు కూడా మా దక్షాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ స్వప్న చౌదరి అమ్మినేని ఫ్యాన్స్ తరఫున కూడా చూడాలి. ఓన్లీ ఖమ్మం మాత్రమే కాదండి, మన ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దక్ష చూడండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్ వేరియన్, ఇప్పుడే దక్ష మూవీ చూశాను. వివేకానంద, విక్రాంత్ డైరెక్షన్లో, తల్లాడి సాయికృష్ణ ప్రొడ్యూసర్ చేసిన దక్ష మూవీ. సో సినిమా చాలా సస్పెన్స్ ఉందన్నమాట, లాస్ట్ వరకు సస్పెన్స్ అనేది రివీల్ చేశారు. సినిమా చాలా బాగుంది, ఇలాంటి థ్రిల్లర్ మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి థియేటర్లో చూసి. థ్యాంక్ యూ భయ. అందరికి చెప్తున్నా వినండి, పుల్ల పుల్లగా ఉంటుంది ద్రాక్ష, అందరు వెళ్ళి చూడండి సినిమా దక్ష. చెప్తున్నా నిజం వేరే లెవెల్ ఉంది. ఇంకొక మాట చెప్తా సినిమా గురించి, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలని అందరు అడుగుతారు కదా, వాళ్ళందరికి ఒకటే ఒక మాట, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళికాన వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, అందరు వెళ్ళి చూడాలి సినిమాకి. నిజంగా చెప్తున్నా కదా డైరెక్టర్ అన్నా, సార్ విక్రాంత్ అన్నా, నువ్వు మస్తు చేసినావన్నా, అంటే వేరే లెవెల్ చేసిండు. అంటే మొత్తం సస్పెన్స్ కానీ, థ్రిల్లింగ్ కానీ, అంటే ప్రేమ కోసం ఈ సినిమాలో శాడిస్ట్ లవ్ ఉంది. నిజంగా శాడిస్ట్ లవ్, నిజంగా ప్రేమకి పేరే చెప్పలేం కానీ, నిజంగా నిజంగా హీరోనా హీరోనా రానా
హీరోయిన్ ఫస్ట్ మూవీలా లేదు, నిజంగా యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, చెప్తున్నా కదా వేరే లెవెల్ అన్న. నిజంగా మీ నెక్స్ట్ మూవీస్ అయితే ఇరుగా తీశారు, నిజంగా ఈ సినిమాతో అది తెలిసిపోయింది. ఇంకా పోలీస్ క్యారెక్టర్ కానీ అసలు స్టోరీ మొత్తం వేరే లెవెల్ ఉంది, ప్రతి సీన్ సీన్ థ్రిల్లింగే సార్. నిజంగా సార్ చాలా కష్టపడ్డారు, ఎగ్జామ్ బాగా రాసిర్రు, ప్రిపేర్ అయ్యారు, నిజంగా వేరే లెవెల్ ఉంది చెప్తున్నా కదా. మీరు అందరు వెళ్ళి చూడండి, అంటే చాలా ఉంది, యూత్కి అయితే పక్కా కనెక్ట్ అవుతుంది. అంటే దయ్యం గేమ్స్ వస్తుంటాయి కదా వాటి గురించి ఉంది చూడండి మీరు. అంటే రైతులు పండిస్తారు బియ్యం, ఈ సినిమాలో ఉంది దయ్యం, నిజంగా దయ్యం. మీరు అందరు వెళ్ళి చూడండి, థియేటర్లోనే చూడండి, దక్ష మూవీ చాలా అంటే చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ. సినిమా ఇప్పుడే చూడడం జరిగింది మార్నింగ్ షో, దక్ష టీం అందరం కలిసి చూసాం, చాలా బాగుంది. స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం బాగుంది, అసలు ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. ఆ ప్రొడ్యూసర్ తల్లడి సాయికృష్ణ గారు బ్రాందర్ నుంచి వచ్చిన సినిమా చాలా నచ్చింది, మీరు కూడా చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని తల్లడి సాయికృష్ణ గారిని కోరుకుంటున్నాం. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ క్లైమాక్స్ అల్టిమేట్గా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు, చాలా సస్పెన్స్గా ఉంది సినిమా మొత్తం, చాలా ఎంజాయ్ చేస్తాం సినిమా మొత్తం. చాలా థ్యాంక్స్. చాలా బాగుందండి. ముందుగా ఈ సినిమాలో దక్ష సినిమాలో నాకు నన్ను నమ్మి ఈ పాత్ర చేయగలడని నాకు ఈ రోల్ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ తల్లడ సాయికృష్ణ గారు అలాగే డైరెక్టర్ విక్కీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే సినిమా చూసాం, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా సినిమా కాబట్టి మాకు నచ్చుతుంది, ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని చూసి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాము. ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా అనిపించినా డైరెక్ట్ మాకు చెప్పండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి, మీ సలహాలు సూచనలు అందించండి, మా దక్ష టీంకి ప్రమోట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.